జమ్మూ కాశ్మీర్ లో ఇటీవల యాభై తొమ్మిది లక్షల టన్ల లిథియం నిక్షేపాలు వెలుగు చూశాయి వీటి మార్కెట్ విలువ ముప్పై నాలుగు లక్షల కోట్లు రూపాయలని అంచనా ఎలక్ట్రిక్ వాహనాలకు లిథియం అయాన్ బ్యాటరీలే చొదక శక్తి మొబైల్ ఫోన్లు కంప్యూటర్లోనూ ఈ బ్యాటరీలను వాడతారు లిథియం నిక్షేపాలను వెలికి తీసి సమర్థంగా వినియోగించుకుంటే దేశ ఆర్థికం మరింతగా శక్తివంతమవుతుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి చైనా తర్వాత అత్యధికంగా మొబైల్ ఫోన్లను తయారు చేస్తున్నది మన దేశమే అయితే వీటి ఉత్పత్తి కోసం లిథియం బ్యాటరీలను విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తుంది లిథియం లోహాన్ని సొంతంగా సమకూర్చుకుంటే ప్రపంచ స్మార్ట్ ఫోన్ విపణికి ఎగుమతులను ఇబ్బడి ముబ్బడిగా పెంచుకునే అవకాశం ఏర్పడుతుంది లిథియం వల్ల ఇతర ఉపయోగాలు ఎన్నో ఉన్నాయి మానసిక వ్యాధులను నియంత్రించే ఔషధాల తయారీలో ఈ లోహాన్ని వాడతారు అధిక ఉష్ణోగ్రతను తట్టుకునే ప్రత్యేక గాజు పింగాణి వస్తువుల తయారీకి రాకెట్లు రాడర్లు క్షిపణి మార్గదర్శక వ్యవస్థల ఉత్పత్తికి లిథియం ఉపకరిస్తుంది వాతావరణ మార్పుల నేపథ్యంలో ఎలక్ట్రిక్ వాహనాల తయారీ వాతావరణ మార్పుల నేపథ్యంలో ఎలక్ట్రిక్ వాహనాల తయారీ వినియోగాలను ప్రపంచం ప్రోత్సహిస్తున్నందువల్ల మరో ఇరవై ఏళ్ల పాటు లిథియం లోహానికి గిరాకీ పెరుగుతూనే ఉంటుంది భారత్ ఇప్పటి వరకు తనకు కావాల్సిన లిథియం అయాన్ బ్యాటరీలో తొంభై ఐదు శాతాన్ని చైనా తైవాన్ల నుంచి దిగుమతి చేసుకుంటోంది రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో ఈ దిగుమతి బిల్లు ఎనిమిది వేల ఎనిమిది వందల కోట్లు జమ్మూ కాశ్మీర్ లోని లిథియం నిక్షేపాలు భారత ఎలక్ట్రిక్ వాహనాల రంగంలో ఆత్మ నిర్భర్ కు తోడ్పడ్డాయి నిజానికి అక్కడ లిథియం నిక్షేపాలు భారత భూగర్భ సర్వే సంస్థ సూచించింది ప్రభుత్వం తాజాగా చేసిన ప్రకటనలో ఈ నిక్షేపాలను జీ త్రీగా వర్గీకరించింది జీ త్రీ అంటే భూగర్భంలో ఫలానా పరిమాణంలో ఖనిజ నిక్షేపాలు ఉండవచ్చునని సూచనాప్రాయంగా ప్రకటించడమే ఖచ్చితంగా ఎన్ని టన్ల లిథియాన్ని వెలికి తీయవచ్చునన్నది జీవన్ జీటు వర్గీకరణలో తేలుతుంది ఆ తర్వాత వాణిజ్య ఉత్పత్తి చేపట్టేందుకు ఐదు నుంచి ఏడు సంవత్సరాలు పడుతుంది లిథియ నిక్షేపాలను వెలికితీసి శుద్ధి చేసి ఉత్పత్తి ప్రక్రియలో వాడటం అనేది చాలా శ్రమ ఖర్చుతో కూడుకున్న వ్యవహారం ఈ ప్రక్రియకు అధునాతన సాంకేతికతలు కావాలి ఆస్ట్రేలియాలో లిథియాన్ని గనుల నుంచి తవ్విస్తున్నారు అర్జెంటీనా చిలీ దేశాల్లో మాత్రం ఉప్పు ఎడార్ల నుంచి దాన్ని సేకరిస్తున్నారు ఆ ఎడార్ల భూగర్భం నుంచి నీటిని తోడి ఆరబెట్టడం వంటి ప్రక్రియల ద్వారా లిథియాన్ని వేరు చేస్తున్నారు లిథియం శుద్ధీకరణ ఉత్పత్తి ప్రక్రియతో పర్యావరణానికి హాని కలుగుతుందోనన్న ఆందోళనను చైనా పట్టించుకోవడం లేదు ఎలక్ట్రిక్ వాహన బ్యాటరీలకు కావలసిన రసాయన లిథియం ఉత్పత్తిలో యాభై ఐదు శాతం చైనా చేతుల్లోనే ఉంది ప్యారిస్ వాతావరణ సదస్ తర్వాత దేశ విదేశాల్లో ఈవీల తయారీ వినియోగం పెరుగుతున్నాయి సాధారణ లెడ్ యాసిడ్ బ్యాటరీతో పోలిస్తే లిథియం అయాన్ బ్యాటరీల మన్నిక పది రేట్లు ఎక్కువ దాంతో గిరాకీ పెరగడంతో దాంతో గిరాకీ పెరగడంతో రెండు వేల ఇరవై రెండు నుంచి బ్యాటరీ గ్రేడ్ లిథియం ధర నాలుగు వందల శాతం ఎగబాకింది ఇక ప్రపంచంలో లిథియం నిక్షేపాలు అత్యధికంగా బొలీవియా అర్జెంటీనా చిలీ అమెరికా ఆస్ట్రేలియా చైనాల్లో ఉన్నాయి ఇప్పుడు చైనా కన్నా ఎక్కువగా భారత్లోనే యాభై తొమ్మిది లక్షల టన్నుల లిథియం ఉన్నట్లు కనుగొన్నారు ఏ దేశంలో ఎన్ని నిక్షేపాలున్నా వాటిని వెలికితీసి శుద్ధి చేసి లిథియం బ్యాటరీలుగా వినియోగించుకోవడంలో మాత్రం చైనాదే పైచేయి రెండు వేల పద్దెనిమిది నుంచే ఆ దేశం ఆస్ట్రేలియా బొలీవియా అర్జెంటీనా చిలీ దేశాల్లోని లిథియం గనుల్లో భారీగా పెట్టుబడులు పెట్టింది భారత్ స్వదేశంలోనే కాకుండా విదేశాల్లోనూ లిథియం కోసం గాలిస్తుంది భారత భూగర్భ సర్వే సంస్థ జమ్మూ కాశ్మీర్తో పాటు ఈశాన్య రాష్ట్రాలు జార్ఖండ్ ఛత్తీస్గఢ్ తదితర రాష్ట్రాల్లోని పద్దెనిమిది ప్రదేశాల్లో అన్వేషణ ప్రారంభించింది జమ్మూ కాశ్మీర్ కన్నా ముందు కర్ణాటకలోని మాడ్యా జిల్లాలో పదహారు వందల టన్నుల లిథియం నిక్షేపాలను కనుగొన్నారు అర్జెంటీనా ఆస్ట్రేలియాలో లిథియం అన్వేషణకు బీదేశ్ ఇండియా లిమిటెడ్ అనే ప్రభుత్వ సంస్థ రంగంలోకి దిగింది శిలాచ ఇంధనాలతో నడిచే మోటార్ వాహనాలు దేశంలో నలభై శాతం వాయు జల ధ్వని కాలుష్యానికి కారణమవుతున్నాయి వీటి బదులు విద్యుత్ వాహనాలను వినియోగిస్తే కార్బన్ ఉద్వారాల తటస్థతను వేగంగా సాధించవచ్చు జమ్మూ కాశ్మీర్లోని లిథియం నిక్షేపాలతో ఇవి మొబైల్ ఫోన్ల రంగాలు ఊపందుకునే అవకాశం ఉంది